మాది పల్వంచా విలేజ్ టేక్మాల్ మండల్ మెదక్ జిల్లా. నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకుముందు సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయినాను. అయితే దళిత బంధు విషయంలో దళిత బంధు కోసం నేను అప్లై చేసుకున్నప్పుడు నా పేరు వచ్చింది. నేను దళిత బంధుకు డబ్బులు ఇస్తే నీకు డబ్బులు ఇప్పిస్తాం, దళిత బంధు ఇప్పిస్తామని చెప్పారు. క్రాంతి కిరణ్ చెప్తే క్రాంతి కిరణ్, రావుల్ కిరణ్ ఇద్దరు చెప్పారు. చెప్తే మేము దాంట్లో అప్లై చేసినాం, పేరు వచ్చింది. పేరు వచ్చినాక డబ్బులు ఇవ్వమని అడిగినారు. క్రాంతి కిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం, రావుల్ కిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం, 4 పేర్ల మీద ఇచ్చినాం, మనిషికి 3 లక్షల కాడికి ఇచ్చినాం. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినాము. ఇప్పుడు మాకు న్యాయం చేయండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఫోన్ వేరే వాళ్ళ ఫోన్లతో చేసుకుంటా, మేము చంపేస్తాం, నీ లొకేషన్ పెట్టు, నీ ఫ్యామిలీని లేపుతాం, నిన్ను లేపేస్తాం అని చెప్పి ఇక అమ్మంది ఇంకా పిల్లలు కానీ ఘోరంగా తిడుతున్నారు. నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినాను. దాంతో సార్ కూడా నాకు రిసీవ్డ్ ఇచ్చిండు. దీనిపై అందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాతో పాటు 4 ఉన్నారు, 4 కలిసి ఇచ్చినాము. మనిషికి 3 లక్షల కాడికి ఇచ్చినాం, 12 లక్షలు. ఒకటి లక్ష్మణు, శివశంకరు, లాలయ్య, నాది, 4 పేర్లతోటి కలిపి ఇచ్చినాం డబ్బులు. 6 లక్షలు క్రాంతి కిరణ్కి ఇచ్చినాము, 6 లక్షలు రావుల కిరణ్కి ఇచ్చినాం. మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఇవ్వడరా, మీరు ఎవరికి ఇచ్చిర్రా అని చెప్పి బెదిరించి చంపుతామని చెప్పి బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. నేను ఊర్లోనే ఉన్నాను. ఏం లేదా, నీకు కలిసేదేమన్నా, నాకైతే నాకు మస్త ఇబ్బంది చేసిర్రు. నువ్వు రాలే మాట్లాడు, ఫోన్ ఎందుకు, నువ్వు రా. నీ పక్కన ఎవడు మాట్లాడుకుంటుంది? నేను ఒక్కడనే ఉన్నా, నాకైతే రాత్రి ఎవడు రాత్రి పక్కన ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. నాకు న్యాయం చేయండి అంతే, లేదంటే నేను చచ్చిపోతా. నా గ్రూప్ లో పెట్టింది నువ్వే, నావన్నీ ఎట్లా గ్రూప్ లో నేనే పెట్టిన. మొత్తం నాశనం పట్టించారు. అధ్యక్ష భూమి ఉండే, భూమి కూడా అమ్ముకున్నా మీ వల్ల. అవును, మీ వల్ల ఎవరికి పెట్టిన తెలుసా? నీకు తెలియదు, నువ్వెవరు కూడా నాకు తెలియదు కదా. మీరు ఫోన్ చేసిరు. నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే ఫోన్ చేస్తున్నా. నా ఫోన్ లో నేను స్టేటస్ పెట్టుకున్న స్క్రీన్ షాట్ నీకు ఎట్లా వచ్చింది ఫోన్? నా ఫోన్ లో నేను స్టేటస్ పెట్టిన నా ఫోటో నువ్వు ఎట్లా పెట్టినావు గ్రూప్ లో? ఎవడు పంపించింది నీకు? నీకు ఎవడు నా కామన్ కాంటాక్ట్స్ లో నీ ఫ్రెండ్ ఎవడున్నాడు చెప్పు నాకు. నేను హలో చెప్పు. చెప్పు. అరే నా స్టేటస్ లో పెట్టిన ఫొటోస్ నీ పేరుతో జే భూమన్నా అని గ్రూప్ లో ఎట్లా పెట్టినావు నువ్వు? నీకు ఎవడు పంపించాడు? నీకెవడు పంపించాడు నాకు అవ్వాలి ఫస్ట్. నా దళిత బంధు కోసం తీసుకున్న పైసలు నాకు ఇవి ఫస్ట్. ఎవడు? మీరు తీసుకున్నారు. నీరు ఎవడు? నేనెవడో నీకు తెలియదు, నువ్వెవడో నాకు తెలియదు, నీ దళిత బంధు ఎవడు, నువ్వు నీ ఊరు ఎక్కడ, నా ఫోన్ లో ఉన్న స్టేటస్ నువ్వు ఎట్లా పెడతావు? బాడాకో నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎవరు పుట్టినావు? మీరే నా దగ్గర తీసుకున్నారు, దళిత బంధు ఇప్పిస్తామని 3 లక్షలు తీసుకున్నారు. అసలు నువ్వెవడు? నువ్వెవడు? నేనెవడో నీకు తెలియనప్పుడు నువ్వు నా స్టేటస్ లో ఉన్న ఫోటో నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? నువ్వెవడు? నువ్వెవడో నాకు తెలియదు, నా ఫోటో నువ్వు ఎట్లా క్యాప్చర్ చేస్తావురా? నీ అసలు నీ నువ్వు నా కాంటాక్ట్ లోనే లేనప్పుడు నాకు నా పైసలు నాకు ఇస్తావా? నీటికి వచ్చి సామంటావా? పెళ్ళం పిల్లలు తీసుకొని ఇంటికి వస్తారా? రే నువ్వెవడో నాకు తెలియదా? నువ్వెవడో నాకు తెలియదు, నువ్వు ఎట్లా నా ఫోన్ ఎవడు నా స్టేటస్ ఫోటో నీకు ఎవడు పంపించాడో చెప్పు. ఆ నమ్మ నా ఇంటికి వచ్చి పిల్లల్ని నా పిల్లలు పిల్లలు తీసుకొని నీ ఇంటికి వస్తా, నీ ఇంటికి అనేది వస్తా. నువ్వు నా పైసలు నాకు ఇప్పుడు రారా? నా ఇల్లు ఎక్కడో నీకు తెలియదు, నేను ఎవడో నీకు తెలియదు, తెలుసు అన్ని తెలుసు. అరే రారా, నీకుంటే నువ్వే నూరా, నీ పిల్లలమ్ముంటే నువ్వు రా. ఏ నీకు ఎవడరా ఫోటో పెట్టింది? నీకు దళిత బంధు పైసలు, నీకు పిల్లం పిల్లలు లేదా? నీకు అమ్మ, అరే నీకు అమ్మ అక్క చెల్లె తల్లి ఉందా? నీకు ఉందా లేదా చెప్పు. నీకు అమ్మ అక్క చెల్లె ఉందా? ఉందా చెప్పు. నువ్వు చెప్పు. అందరిని వరుస పెట్టి ఎవరా నీది? నువ్వు ఎవరికి పుట్టినవరా? నా స్టేటస్ ఎట్లా నువ్వు క్యాప్చర్ చేస్తావురా? ఎవరురా నువ్వు? నీ నువ్వు నీ దళిత బంధు ఎవడు? నీ ఊరు ఎక్కడ? నువ్వు ఎవరికి పుట్టినవు? నీ పేరు తెలియదు ఎన్నో. అరే నీకే ఇచ్చిండ్రా పైసలు, నీకే రాదా నీకు? నీకే ఇచ్చిండ్రా పైసలు, నేను 3 లక్షలు ఇచ్చిండ్రా. నా పేరేం పేరా? నా పేరేం పేరా? నీ పేరు రాహుల్ కిరణే. అరే
నేను రాహుల్ కిరణ్ కాదురా, నా పేరు సృజన్ రా. నీ తెలుసు నీ అమ్మను నీ చెల్లెలు నీ నీ ఇంట్లో లంజకరే, నా పేరు సృజన్ రా. నా మొబైల్ నెంబర్ ఇది రా, నువ్వు ఎంక్వైరీ చేసుకోరా. నీ నీ పిల్ల ఏం మాట్లాడుతున్నారా, నీ ఇంట్లో నా పేరు సృజన్ రా. నా పేరుతో పెట్టిన నా ఫోన్ లో పెట్టిన స్టేటస్ వెనక్కి పెట్టారా. నీ నేను రాహుల్ కిరణ్ అంటావు ఇద్దరు, నువ్వు నాకు పుట్టినవారా, నా పేరు సృజన్ రా. జే భూమన్ అని అంత మంచిగా పెట్టుకునేవారా. నీ నీ ఇల్లు ఎక్కడ తెలిస్తే మాత్రం నీ ఇంటికి వచ్చి దొక్కుతా. నీ అమ్మ అనుకుంటున్నారు నువ్వు తమాస దింగుతున్నారా, లంచ అసలు ఎవరున్నారా నువ్వు, నీ లంగా తమాస దింగుతున్నారా. నా పేరు సృజన్ రా, నీ తమ్ముంటే ఏం చేసుకుంటావు చేసుకో. నా ఫోన్ లో పెట్టిన స్టేటస్ ఎట్లా చేస్తారా నువ్వు, నా ఫోన్ స్టేటస్ క్యాప్చర్ చేసి పెడతావరా. నీ అమ్మ ఏం చేసుకుంటావు చేసుకోరా. నా నంబర్ ఇది, నా పేరు ఇది, నా పేరు సృజన్, నా మొబైల్ నంబర్ ఇది. నీ అమ్మ దగ్గర చెప్పుకో, నీ అమ్మ దగ్గర, నీ పిల్ల దగ్గర చెప్పుకో. నా దగ్గర ఏం చేయాలో నేను చేస్తా, నువ్వేం చేసుకోవచ్చు. నీ నీ ఇల్లు గిట్ట నాకు, నీ ఇల్లు నీ అడ్రస్ గిట్ట నాకు తెలియాలి. అర్ధరాత్రి అపరాత్రి నీ గొంతు నొక్కకపోతే అడుగురా, అప్పుడు తెలుస్తుంది నీకు ఇవ్వడైంది అనేది.